హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్లైన్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను ఇది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్స్ అంటే వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది మరి ఇలా లాక్డౌన్ కారణంగా వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు అంటే మీరు నమ్ముతారా ఈ మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి యొక్క ఉద్యోగం పోయింది లాక్డౌన్ కారణంగా దీంతో నేషనల్ కిలాడీలు పైన బండి పెట్టి కూరగాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది మరి వీరికి ప్రభుత్వం ఏం సహాయం చేసింది అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాన్ని చూద్దాం అందుకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే వెంటనే చేసుకోండి ఎన్నో కొత్త విషయాన్ని తెలుసుకోండి ఈ కాలంలో చాలామంది వారి వారి ఉద్యోగాలను కోల్పోయారు మరికొందరికి ఒక్కపూట కూడా భోజనం దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే ఊరు విడిచి ఊరు వచ్చి పని కోసం బ్రతుకు తెరువు కోసం వచ్చిన వారు తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి పడ్డ కష్టాలు వర్ణనాతీతం మరి ఇప్పుడు ఈ సమయంలో ఈ మహమ్మారిని ఎదురిస్తూ బ్రతకడం నేర్చుకున్నాం అయితే ఈ ఘటన మీరట్లో చోటు చేసుకుంది నేషనల్ ప్లేయర్ నీరజ్ చౌహాన్ మరియు అలాగే బాక్సర్ సునీల్ చౌహాన్ ఇద్దరు అన్నదమ్ములు అయితే ఇలాంటి సమయంలో వీరు తండ్రి యొక్క ఉద్యోగం పోయింది మరి కష్ట సమయంలో కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రోడ్డుపైన కూరగాయల బండి పెట్టి కూరగాయల్ని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు ఈ సమయంలో అడ్వకేట్ రామ్ కుమార్ గుప్తా ఈ నేషనల్ ప్లేయర్స్ని ఇలా చూసి వీరికి పన్నెండు వేల రూపాయల సహాయంగా అందించారు అలాగే ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను ఇలా చూడటం బాధాకరమని అలాగే స్పోర్ట్స్ కోటా తరపున ఇద్దరు అనదమ్ములకి చురక ఐదు లక్షలను అందించడానికి ముందుకు వచ్చారు మరి ఇద్దరు అనదమ్ములకి ఆర్థిక మద్దతు అందించి వీరు కోలుకునేందుకు సహాయంగా నిల్వనుంది ప్రభుత్వం మరి ఇలా ఎవరు కష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎవరు భయపడద్దని తెలపడం జరిగింది ఆర్థిక మద్దతు ఇవ్వడంతో పాటు వీరి ఆటను తిరిగి కొనసాగించేందుకు అన్ని విధాలుగా వీరికి తోడుగా ఉంటామని ప్రభుత్వం తెలపడం జరిగింది మరిలా తిరిగి వీరి జీవితాల్లో వెలుగు నింపింది మరి చూశారు కదా ఎంతటి గొప్పవారైనా దీన పరిస్థితికి తీసుకొచ్చింది మహమ్మారి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి